నక్సలైట్ అన్న పదం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బారి అనే ఒక చిన్న గ్రామం పేరు మీదుగా వచ్చింది. 1967లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐలోని ఒక వర్గం అధికారిక సిపిఐ నాయకత్వానికి వ్యతిరేకంగా విప్లవాత్మక విపక్షాన్ని అభివృద్ధి పరిచే ప్రయత్నంగా చారు మజుందార్, కాను సన్యాల్ నేతృత్వంలో ఒక హింసాత్మక పోరాటం ప్రారంభించింది. ఈ తిరుగుబాటు 25 1967 నక్సల్బారి గ్రామంలో స్థానిక అధికారులు ఒక భూమి సమస్య విషయమై ఒక గిరిజనుడిపై దాడి చేయడంతో ప్రారంభమైనది. గిరిజనులు వ్యతిరేక వర్గమైన భూస్వాములపై తిరుగుదాడి చేయడంతో హింస హెచ్చరిల్లింది. మజుందార్ చైనా అధ్యక్షుడైన మావో జెడాంగ్ను ఎంతగానో అభిమానించేవాడు. ఈయన భారతీయ శ్రమికులు, నిమ్న వర్గాల ప్రజలు తన అడుగుజాడల్లో నడిచి వారి కష్టాలకు కారణమైన ఉన్నత వర్గాలను ప్రభుత్వాన్ని కూలదొయ్యాలని ప్రవచించాడు. మజుందార్ తన రచనల ద్వారా నక్సలైట్ ఉద్యమానికి ఊపిరిపోశాడు. ఈయన రచనలలో అత్యంత ప్రధానమైన 8 చారిత్రక పత్రాలు నక్సలైట్ భావజాలం యొక్క మూలమైనది. 1967లో నక్సలైట్లు అఖిల భారత కమ్యూనిస్ట్ క్రాంతికారుల సమన్వయ కమిటీ ఏఐసిసిఆర్ని నిర్వహించి ఆ తర్వాత కాలంలో సిపిఐ నుండి వేర్పడినారు. దేశంలోని అనేక ప్రాంతాలలో తిరుగుబాట్లను నిర్వహించారు. 1969లో ఏఐసిసిఆర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు జన్మనిచ్చింది. ఆచరణలో అన్ని నక్సలైట్ వర్గాలు సిపిఐ నుండి ఉద్భవించాయి. ప్రారంభం నుండి వీటిలో ఒక ప్రత్యేక ప్రకృతి కలది. దక్షిణ దేశ వర్గం నుండి పుట్టిన మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఎంసీసీ తర్వాత కాలంలో పీపుల్స్ వార్ వర్గంలో కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా ఏర్పాటైంది. మరో ప్రవృత్తి ఆంధ్ర రెవల్యూషనరీ కమ్యూనిస్టులది. దీనిని ముఖ్యంగా ప్రవేశపెట్టినది టి నాగిరెడ్డి యొక్క మాస్ లైన్ను అనుసరించే యూసీసీఆర్ఐ. ఈ ప్రవృత్తి అఖిల భారత కమ్యూనిస్ట్ క్రాంతికారుల సమన్వయ కమిటీ ఏఐసిసిఆర్తో ప్రారంభ దశలోనే విడుబడినది. 1970లో ఉద్యమం అనేక పరస్పరం విభేదించే చిన్న వర్గాలుగా చీలిపోయింది. 1980 నాటికి దాదాపు 30 క్రియాశీలక నక్సలైట్ల వర్గాలు మొత్తం 30,000 మంది సభ్యులతో పనిచేస్తున్నదని అంచనా. 2004లో గృహమంత్రిత్వ శాఖ అప్పటికి 9,300 మంది అండర్ గ్రౌండ్ సభ్యవర్గము, 6,500 సాధారణ ఆయుధాలు, అవే కాకుండా పెద్ద సంఖ్యలో లైసెన్స్ లేని దేశవాళీ తుపాకులు ఉన్నాయని ఒక అంచనాలో వెల్లడించింది. జుడిత్ విడర్హార్ ప్రకారం 2006లో నక్సలైట్ బలగాన్ని 15,000గా అంచనా వేశారు. నేడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లిబరేషన్ వంటి కొన్ని నక్సలైట్ వర్గాలు న్యాయబద్ధమైన సంస్థలుగా ఉద్భవించి పార్లమెంటరీ ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. ఇతర వర్గాలైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెన్సిస్, జనశక్తి సాయుధ గెరిల్లా పోరాటం నిర్వహిస్తున్నవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.